పేదల భూమి క్రమబద్ధీకరణకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 100 గజాల లోపు నివాస స్థలాలను రెగ్యులరైజ్ చేయడానికి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది జనవరి 1 కంటే ముందున్న నివాస స్థలాలు క్రమబద్ధీకరించనుంది ప్రభుత్వం. ఈ నెల 15 నుంచి ఉచిత భూ క్రమబద్ధీకరణ పథకం అమల్లోకి రానుంది. దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది ఏపీ సర్కార్. ఆంధ్రప్రదేశ్లో పేదలకు ఇక ఇంటి పట్టాలు సొంతం కాబోతున్నాయి. 100 గజాల్లోపు స్థలాల్లో ఉన్న నిర్మాణాలకు క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ క్రమబద్ధీకరణను 15 నుంచి ప్రారంభించాలని నిర్ణయించిన సర్కార్ ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమును సజావుగా నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించింది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం 100 గజాల్లోపు స్థలాల్లో ఉన్న నిర్మాణాల వరకు ఉచితంగా రెగ్యులరైజ్ చేయనున్నారు. 2014 జనవరి 1కి ముందు ఉన్న నిర్మాణాలను పరిగణలోకి తీసుకుంటారు. అది కూడా బీపీఎల్ కుటుంబాలకు దిగువన ఉన్న వాళ్లకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. రెగ్యులరైజేషన్ కోరుకునే వాళ్లు 15 నుంచి 120 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే వాళ్లు తెల్ల రేషన్ లబ్ధిదారుడై ఉండాలి. లేదంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్లు సంబంధిత తహసీల్దార్ ధృవపత్రాలనైనా జత చేయాల్సి ఉంటుంది. అయితే అభ్యంతరాలు లేని ప్రభుత్వ స్థలాలకు మాత్రమే క్రమబద్ధీకరణ ఉంటుందని, ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా పరిగణిస్తున్నట్లు మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.